నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. 60 ఏళ్ల వైరం మామూలు పగ కాదు, ఒకరిని ఒకరు నాశనం చేసుకోవాలన్నంత కసి. ఫెడల్ క్యాస్ట్రోను అంతమొందించేందుకు అమెరికా చేయని కుట్ర లేదు. అటు క్యూబా కూడా అదే స్థాయిలో అమెరికా వెన్నులో వణుకు పుట్టించింది. అంతటి ప్రతీకారంతో రగిలిపోయిన అమెరికా, క్యూబా ఇప్పుడు స్నేహగీతం పాడుతున్నాయి. 9 దశాబ్దాల తర్వాత శ్వేత సౌధాధిపతి తొలిసారిగా క్యూబాలో అడుగుపెట్టారు. మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే అన్నట్టు కొత్త బంధానికి తెరతీశారు. ఎయిర్ ఫోర్స్ 1 విమానం ఎక్కి ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఎప్పుడైనా వాలిపోగల అధికారం ఉన్న అగ్రదేశాధినేతకు తమ దేశపు సరిహద్దుకు కేవలం 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యూబాకు రావడానికి 88 ఏళ్లు పట్టింది. పేరుకు పొరుగు దేశాలైనా దశాబ్దాలుగా కత్తులు దూసుకుంటున్న అమెరికా, క్యూబా ప్రచ్ఛన్న యుద్దాన్ని చరిత్రలో కలిపేశాయి. చేతులు కలిపి సరికొత్త చరిత్రను ఆవిష్కరించాయి. తుపాకీ గుళ్లు, ఎత్తుకు పై ఎత్తుల కుట్రలు తప్ప శాంతి అన్న మాట ఎరగని ఈ రెండు దేశాలు ఎందుకు చెలిమి చేస్తున్నాయి? ఇలాంటి ఓ సందర్భం వస్తుందని బహుశా ప్రపంచం ఊహించి ఉండదు. పెద్దన్నగా ప్రపంచ దేశాలపై పెత్తనం చేసే అమెరికా తన పక్కనే ఉన్న అతి చిన్న లాటిన్ అమెరికా దేశం క్యూబాను చూసి మొన్నటి వరకు వణికిపోయింది. పక్కలో బల్లెంలా తయారైన క్యూబా అమెరికాకు ఎప్పుడూ సలాం చేసిన చరిత్రే లేదు. కానీ పరిస్థితులు మారిపోయాయి. ప్రచ్ఛన్న యుద్ధం కాస్త స్నేహబంధంగా మారిపోయింది. దశాబ్దాలుగా ఉప్పు నిప్పులా ఉన్న అమెరికా, క్యూబా శాంతి మార్గం పట్టాయి. 54 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ దేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ చిగురించాయి. అర్ధ శతాబ్దపు ప్రచ్ఛన్న యుద్ధానికి తెరదించుతూ ఇరుదేశ సంబంధాలను మరింత బలపరుస్తూ అగ్రరాజ్య అధ్యక్షుడు ఒబామా క్యూబాలో పర్యటిస్తున్నారు. ఎనభై 88 ఏళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు క్యూబాలో అడుగుపెట్టడం నిజంగానే ఓ చరిత్రాత్మక ఘట్టం. 2 ఏళ్ల కిందట మొగ్గతొడిగిన బంధాన్ని కొనసాగిస్తూ బరక్ ఒబామా కుటుంబ సమేతంగా హవానాలో అడుగుపెట్టారు. క్యూబా అధినేత రౌల్ క్యాస్ట్రోతో చేతులు కలిపారు. ఏ దేశం పేరు చెబితే క్యూబా ప్రజలు యుద్ధానికి సయ్యంటారో ఆ దేశాధినేతకే సాదర స్వాగతం పలకటం రెండు దేశాల బంధంలో సరికొత్త మలుపుగానే చెప్పాలి. క్యూబన్లను ఉద్దేశించి ఒబామా టీవీ ప్రసంగం, రౌల్ క్యాస్ట్రోతో కలిసి బేస్బాల్ మ్యాచ్ వీక్షించటం, రెండు దేశాల సంబంధానికి సంబంధించి కీలక ప్రకటన చేయటం, ఒబామా 3 రోజుల క్యూబా పర్యటన ఎజెండా ఇదే. చైనాలో కమ్యూనిజం ఉన్నా మన ఆ దేశంతో సంబంధాలున్నాయి. వియట్నాంలో కమ్యూనిజం ఉన్నా ఆ దేశంతో సంబంధాలున్నాయి. మరి అలాంటప్పుడు క్యూబాలో కమ్యూనిజం ఉన్నదని చెప్పి మన ఆ దేశంతో ఎందుకు సంబంధాలు పెట్టుకోకుండా ఉండాలి అని ఒక ప్రశ్న వేశారు. అంటే 6 దశాబ్దాల అనంతరం అమెరికా రాజకీయ వ్యవస్థలో ఒక వాస్తవికతను అర్థం చేసుకున్నారు. ఒక దేశ ప్రజలు తమ దేశంలో ఏ వ్యవస్థ ఉండాలని వాళ్ళే నిర్ణయించుకోవాలి. తమ దేశాన్ని ఎవరు పాలించాలి, ఏ రకమైన రాజకీయ సామాజిక వ్యవస్థ ఉండాలనేది ఆ దేశ ప్రజలు నిర్ణయించుకోవాలి. చరిత్రను తవ్వితీస్తే వాషింగ్టన్, హవానాల మధ్య స్నేహం అన్న పదానికి ఏనాడు అర్థం లేదు. రెండు దేశాల మధ్య శత్రుత్వం ఆ స్థాయిలో నడిచింది. క్యూబాను సర్వనాశనం చేయటమే అమెరికా లక్ష్యంగా పెట్టుకుంటే ఎన్ని ఆంక్షలు విధించినా అమెరికాను దరిదాపుల్లోకి రానివ్వకుండా దశాబ్దాలుగా నెట్టుకొస్తోంది క్యూబా. అయితే కాలంతో పాటు రెండు దేశాల మధ్య విద్వేషపు కంచెలు కూడా తొలగిపోతూ వస్తున్నాయి. దానికి మూల కారణం రెండు దేశాల ఆర్థిక వ్యవహారాలు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న మార్క్స్ మాటల్ని నిజం చేస్తూ క్యూబా, అమెరికాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. ఆర్థిక అవసరాల కోసం ఈ రెండు శత్రుదేశాలు ఓ అడుగు ముందుకేశాయి. ఒబామా పర్యటనకు ఇదే నాంది పలికింది. గతాన్ని పక్కనపెట్టి కలిసి పనిచేయాలని ఇరుదేశాలు 2014లో నిర్ణయించాయి. ఆ తర్వాత అమెరికా, క్యూబా తీసుకున్న ఒక్కో నిర్ణయం అనుమానాలను తొలగిస్తూ నమ్మకం కుదిరేలా చేశాయి. క్యూబాను తీవ్రవాద జాబితా నుంచి అమెరికా తొలగించింది. దీంతో కొన్ని ఆంక్షలు తొలగిపోయాయి. 2015 ఏప్రిల్లో ఒబామా, రౌల్ క్యాస్ట్రోలు భేటీ అయ్యారు. జులైలో రెండు దేశాల సంబంధాల పునరుద్ధరణకు ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో రెండు దేశాల్లోని రాజధానుల్లో దౌత్య కార్యాలయాలు తెరుచుకున్నాయి. 1961 తర్వాత తొలిసారిగా హవానాలోని అమెరికా రాయబార కార్యాలయంపై అమెరికా జెండా రెపరెపలాడింది. 88 ఏళ్ల తర్వాత ఒక అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర 90 మైళ్ళ దగ్గరలో ఉండే ఒక దేశానికి, అంటే ఆర్మ్స్ డిస్టెన్స్ అంట మనం, రాయేస్తే తగిలేది, అటువంటిది పక్కనున్న పొరుగు దేశానికి 90 ఏళ్ళ నుంచి పోని అమెరికా ప్రెసిడెంట్ పోయాడు అంటే వాళ్ళకి ఏదో ఆర్థిక లాభం గురించి ఆలోచిస్తారని చెప్పి అనుకోవాలి.
ఒబామా పర్యటనతోనే క్యూబా అమెరికా సంబంధాలు మెరుగుపడినట్టు చెప్పలేం. కొన్ని ఆంక్షలను తొలగిస్తున్నట్టు ఒబామా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇందుకు అమెరికన్ కాంగ్రెస్ అంగీకరించాల్సి ఉంటుంది. తనకున్న విశిష్ట అధికారాలను వినియోగించి క్యూబాతో సంబంధాలను మెరుగుపరిచేందుకు ఒబామా ఎంతో ప్రయత్నించారు. క్యూబా నుంచి ఎగుమతుల్ని ప్రోత్సహించే విధానాలకు ఆమోదం తెలిపారు. అయితే అమెరికన్ కాంగ్రెస్ వీటిని ఆమోదించాల్సి ఉంటుంది. ఇరుదేశాల సంబంధాల మెరుగుదలకు ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. వాణిజ్య ప్రోత్సాహకానికి గతంలో విధించిన నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. వీటిని తొలగించాలంటే ఎంతో చేయాల్సి ఉంటుంది. క్యూబాలో మానవ హక్కుల ఉల్లంఘన అంటూ అమెరికా ఇటీవలి వరకు ప్రపంచ వేదికలపై ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చింది. ఇప్పటికిప్పుడు ఆ ఆరోపణల్ని వెనక్కు తీసుకోలేదు. అమెరికాతో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నా ఆ దేశ కంపెనీలకు తలుపులు బార్లా తెరిచే ఉద్దేశం క్యూబాకు లేదు. తమకు లాభం లేనిదే ఏ పని చేయని అగ్రరాజ్యాన్ని అంత సులభంగా నమ్మటానికి సిద్ధంగా లేదు. అమెరికాకు ముచ్చెమటలు పట్టించిన విప్లవ వీరుడు ఫిడెల్ కాస్ట్రో క్యూబాను కబళించేందుకు అమెరికా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. దశాబ్దాలుగా ఆయన ఏది చెబితే అదే వేదంగా సాగింది. ఆయన పాలన ముగిసి పగ్గాలు తమ్ముడు రౌల్ కాస్ట్రో చేతికి రావడంతో అమెరికాతో సంబంధాలు కూడా మారిపోయాయి. ఫిడెల్ కాస్ట్రో నుంచి రౌల్ కాస్ట్రో వరకు అమెరికా క్యూబా సంబంధాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. పంతొమ్మిది ముందు అమెరికా క్యూబా సంబంధాలు బాగానే ఉండేవి. అయితే క్యూబా విప్లవం ఇరు దేశాల మధ్య దూరం పెరగడానికి కారణమైంది. 1959లో క్యూబా నియంత బాటిస్టా పారిపోవడంతో విప్లవ యోధుడు ఫిడెల్ కాస్ట్రో అధికార పగ్గాలు చేపట్టారు. మాజీ అధ్యక్షుడి మద్దతుదారులకు మరణశిక్ష విధించారు. దాన్ని అమెరికా తప్పుపట్టడంతో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. క్యూబాలో అమెరికాకు చెందిన ఆయిల్ రిఫైనరీలు వ్యాపారాలను కాస్ట్రో జాతీయీకరణ చేయడంతో శత్రుత్వం ముదిరింది. 1961లో క్యూబాను సోషలిస్టు దేశంగా ప్రకటించారు క్యూబా అధినేత. లాటిన్ అమెరికాలో ఓ చిన్న దేశం కమ్యూనిస్టు జెండా ఎగరేస్తూ తలగరేయడం అమెరికాకు నచ్చలేదు. 1962లో క్యూబాలో రష్యా అణుక్షిపణులను మోహరించడంతో వైరం మరింత ముదిరింది. సోషలిస్టు దేశంగా క్యూబాను ప్రకటించిన మరుసటి రోజే కాస్ట్రోను కూలదూసేందుకు అమెరికా కుట్ర పనింది. అయితే అది ఫలించలేదు. ఆ తర్వాత దాదాపు 50 ఏళ్ల పాటు వైరం కొనసాగింది. 2005లో ఫిడెల్ కాస్ట్రో అనారోగ్యం పాలయ్యే వరకు ఆయన చంపేందుకు ఎన్నో కుట్రలు, మరెన్నో కుతంత్రాలు, అయినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ వచ్చాడు కాస్ట్రో. పక్కనే ఉన్న దేశాలన్నీ అమెరికా వైపు చేరిన రష్యా ముక్కలై కమ్యూనిజం ప్రమాదంలో పడినా, ఆంక్షలతో దేశాభివృద్ది కుంటుపడినా అమెరికా వ్యతిరేక వైఖరిని వదల్లేదు. క్యూబన్లు కూడా ఆయనకు సహకరించారు. ప్రపంచమంతా అగ్రరాజ్యంతో స్నేహం కోసం తహతాలాడుతుంటే ఒక్క మగాడిని అంటూ పోరాడారు కాస్ట్రో. కాస్ట్రోను ఏకాకిని చేయడానికి ఎంత కుట్ర పనినా అది సాగలేదు. దీంతో ఆయన చంపడానికి అమెరికా సీఐఏ 638 సార్లు ప్రయత్నించింది. అంత ప్రయత్నించినా దాని ఆటలు సాగలేదు. సిగార్లో పేలుడు పదార్థాలు, కాఫీలో కెమికల్స్, స్విమ్ సూట్లో విషం, రాకెట్ లాంచర్ల ప్రయోగం, బహిరంగ సభలో కాల్పులు, కాన్వాయ్ పేల్చివేత, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కోసారి ఒక్కో పద్ధతి. అందమైన అమ్మాయిలను కూడా ఎరవేశారు. కనీసం నెలకో ప్రయత్నం, ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ వచ్చారు. అంత శక్తివంతమైన అగ్రరాజ్యం ఓ చిన్న దేశాధినేతను ఏమీ చేయలేకపోయింది. క్యూబాను తీవ్రవాద దేశ జాబితాలోను చేర్చింది. యాభై ఏళ్ల పాటు కాస్ట్రో పోరాటం చూస్తే నిజంగా మెచ్చుకోవాల్సిందే. 1959 నుంచి 2005 వరకు అదే అమెరికా వ్యతిరేక వైఖరి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో రష్యా అండతో కొన్నాళ్లు అమెరికాను ఎదుర్కొన్నాడు, ఆంక్షలను తట్టుకున్నాడు. అయితే యుఎస్ఎస్ఆర్ పతనంతో కష్టకాలం మొదలైంది. సోషలిస్టు దేశాల తీరు మారింది. నెమ్మదిగా ఆ దేశాలను తన వైపు తిప్పుకోగలిగింది అమెరికా. ఇంకా లొంగని దేశాల్లో అరాచక పరిస్థితులు సృష్టించి ప్రభుత్వాలను కుప్పకూల్చి తన అనుకూలులను గద్దెపై కూర్చోపెట్టింది. కానీ క్యూబా విషయంలో మాత్రం ఆ ఆటలు సాగలేదు. క్యూబా లొంగలేదు. ఇటు కాస్ట్రో పదవి నుంచి దిగలేదు. ఇది అగ్రరాజ్య ఆహాన్ని మరింత పెంచింది.
ఆంక్షల పేరుతో దశాబ్దాల వెనక్కు దేశాన్ని నెట్టేశారని కొన్ని విమర్శలు ఎదుర్కొన్న 50 ఏళ్ల పాటు కాస్ట్రో పాలన సాగింది. అనారోగ్యంతో ఫిడెల్ సోదరుడు రౌల్ కాస్ట్రో పక్కాలు చేపట్టిన తర్వాత పరిస్థితి మారింది. తాము మారాల్సిన అవసరాన్ని గుర్తించిన కొత్త అధ్యక్షుడు క్యూబన్లను ఒప్పించి అమెరికాతో స్నేహానికి బాటలు వేశారు. ఇటు ఒబామా కూడా కాస్త చొరవ చూపడంతో 60 ఏళ్ల శత్రుత్వానికి తెరపడింది. ఆంక్షలు తొలగి క్యూబన్లు కొత్త ఉదయాన్ని చూస్తున్నారు. ఆంక్షలు తొలగిపోతే కొత్త ఉదయాన్ని చూడాలని క్యూబన్లు ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో అమెరికా వైఖరిపై ఆగ్రహంతో ఊగిపోయే క్యూబన్లు ఉన్నారు. ఒబామా పర్యటన దేనికి సంకేతం? రెండు దేశాల మధ్య పరస్పర ప్రయోజనాలు నెరవేరుతాయా? అగ్ర రాజ్యాధినేతను హవాలాలో ఆతిథ్యం ఇచ్చిన క్యూబా అమెరికాను పూర్తిగా నమ్ముతుందా? దశాబ్దాల తర్వాత చిగురించిన స్నేహం మరింత ముందుకు వెళుతుందా? ఏ రెండు దేశాల మధ్యనైనా శాశ్వత శత్రుత్వం అన్నది ఎవరికీ మంచిది కాదు. పైగా పక్కపక్క దేశాల మధ్య వైరం అత్యంత ప్రమాదకరమైంది. 9 దశాబ్దాల శత్రుత్వాన్ని పక్కన పెట్టడం చారిత్రక పరిణామమే, అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. అమెరికా క్యూబాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడం నిజంగా కొత్త శకానికి నాంది పలికినట్టే. అయితే ఈ రెండు దేశాలు దగ్గరవటం వెనుక ఎన్నో కారణాలు, మరెన్నో ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది ఆర్థిక సంబంధాలు. ధనం మూలమిదం జగత్ అన్నట్టు ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవహారాల చుట్టూనే తిరుగుతోంది. అమెరికా క్యూబా పరిణామాలు కూడా ఇదే సూచిస్తున్నాయి. ఈ 6 దశాబ్దాల ఆంక్షల తర్వాత అమెరికా కంపెనీలో కూడా కలజడం మొదలైంది. మనం క్యూబా మార్కెట్ కోల్పోతున్నాం, ఇతర దేశాలు వెళ్ళి క్యూబాతో వాణిజ్యం చేస్తున్నాయి, మన ఆంక్షలు పెట్టడం వల్ల మన కంపెనీలే నష్టపోతున్నాయనే ఆలోచన కూడా మొదలైంది. అలాగే క్యూబాలో కూడా ఒక ఆలోచన మొదలైంది. ప్రచ్ఛన్న యుద్ధానికి కాలంలో సోవియట్ యూనియన్ అండగా నిలిచింది, క్యూబా ఆర్థిక వ్యవస్థను ఆదుకుంది. కానీ ఇవాళ సోవియట్ యూనియన్ లేదు, కమ్యూనిస్టు చైనా కూడా గతంలో సోవియట్ యూనియన్ లాగా సహకరించడానికి సిద్ధంగా లేదు. అందువల్ల ఈ మారిన ప్రపంచంలో అమెరికాతో సంబంధాలు లేకుండా మనం ఎవరి సిద్ధాంతాలు ఏమున్నా సంబంధాలే అనివార్యం. నచ్చితే మిత్రదేశం, నచ్చకుంటే శత్రుదేశం. ప్రపంచంతో అమెరికా రిలేషన్స్ గురించి 2 ముక్కల్లో ఇలాగే చెప్పొచ్చు. తనకు అనుకూలంగా ఉన్న దేశాలను నెత్తికెక్కించుకోవటం, వ్యతిరేకంగా ఉన్న దేశాలపై తుపాకీలు ఎక్కుపెట్టడం అమెరికా రక్తంలోనే ఉంది. అందుకే క్యూబాపై దశాబ్దాలుగా కత్తికట్టి ఆర్థిక యుద్ధం ప్రకటించింది అమెరికా. ఆంక్షల పేరుతో 30 తిప్పలు పెట్టింది. ప్రతి ఆంక్షను ఎదుర్కొంటూ ఫిడెల్ కాస్ట్రో 50 ఏళ్లు క్యూబాను ఏలినా ప్రచ్ఛన్న యుద్ధ ప్రభావం మాత్రం ఆ దేశంపై బాగానే కనిపించింది. ఇతర దేశాలతో పోలిస్తే క్యూబా దశాబ్దాల వెనక్కి వెళ్లిపోయింది. ఫిడెల్ కాస్ట్రో నుంచి బాధ్యతలు స్వీకరించిన రౌల్ కాస్ట్రో పరిస్థితిని అర్థం చేసుకున్నారు. తాము మారాల్సిన అవసరాన్ని గుర్తించిన కొత్త అధ్యక్షుడు క్యూబన్లను ఒప్పించి అమెరికాతో స్నేహానికి బాటలు వేశారు. క్యూబాకి చాలా అవసరం. క్యూబాకి జీవన మరణ సమస్య, ఇది ప్రాణాంతకమైనటువంటిది. కాబట్టి క్యూబా సహజంగా సిద్ధపడుతుంది. ఒబామా ఏంటంటే అమెరికాలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము, అక్కడ రాష్ట్రపతి, ఇతర దేశాలు జోక్యం అవసరం లేదు, మనం ప్రపంచంలో వీలున్నంత మేరకు సత్సంబంధం నెలకొల్పుదాము, మన చుట్టూ ఉన్న దేశాల్లో ప్రశాంత వాతావరణం ఉండేట్టు చేద్దాము, లాటిన్ అమెరికన్ దేశాలని చెప్పిన ఒక ధోరణి, ప్రజల్లో జోక్యం చేసుకునే ధోరణి కాకుండా, ప్రభుత్వాలను మార్చే ధోరణి కాకుండా కొంత సంయమనాన్ని పాటిద్దాము అగ్రరాజ్యంగా అని చెప్పిన ధోరణి ఆయన ఉంది. కాబట్టి 2 పక్కల కూడా క్యూబాకేమో ఆర్థిక అవసరం, అమెరికా అండ లేకుండా, అమెరికా మద్దతు లేకుండా క్యూబా ఆర్థికంగా ఎదగడం చాలా కష్టం, చాలా గండంలో ఉంది. అమెరికాకేమో విదేశాంగ విధానంలో కొన్ని మౌలికమైన మార్పులు కనీసం ప్రస్తుతానికి వచ్చినాయి, ఎంతకాలం కొనసాగితే చూద్దాం, రేపు పొద్దున మళ్ళీ ఎవరు వస్తారు, అక్కడ పదవుల్లోకి ఏ రకంగా అవుతుందని చెప్పినది. కాబట్టి అమెరికా ఒక సయోచ్చక తగిన వాతావరణం అమెరికా కల్పించింది. అమెరికా అధ్యక్షుడిగా ఒబామా కూడా గత అధ్యక్షులకు భిన్నంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు. క్యూబాతో స్నేహగీతం ఒబామాకు వ్యక్తిగతంగా కూడా కలిసి వచ్చే అంశమే. ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరమని గుర్తించారు ఒబామా. 2 ఏళ్ల క్రితం రౌల్ కాస్ట్రోతో కలిసిన మాట ఓ మంచి ప్రయాణానికి దారులు వేసింది, 60 ఏళ్ల శత్రుత్వానికి తెరపడేలా చేసింది. అందుకే శత్రువులు మిత్రువులుగా మారిపోయారు, చేతులు కలిపి ఆలింగనాలు చేసుకునే వరకు వెళ్లారు. వ్యాపార నిషేధాజ్ఞలను ఎత్తివేస్తే క్యూబాకు ఎంతో ఉపశమనం లభిస్తుంది, 125 లక్షల సమస్యల నుంచి గట్టెక్కే అవకాశం క్యూబాకు దొరుకుతుంది. అందుకే ఒబామా హవానాలో అడుగుపెట్టగానే రౌల్ కాస్ట్రో ఆంక్షల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. క్యూబాపై నిషేధాజ్ఞలు ఎత్తివేయాలంటే అది అమెరికా కాంగ్రెస్ చేతిలో ఉంది. అయితే అమెరికా కాంగ్రెస్లో రిపబ్లికన్ల ఆధిపత్యం ఎక్కువ, క్యూబాతో స్నేహపూర్వక సంబంధాలపై రిపబ్లికన్లు సానుకూలంగా లేరు. ఒబామా పదవీకాలం ముగుస్తోంది, అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావిడి కూడా నడుస్తోంది.
వైట్ హౌస్ పగ్గాలు ఎవరి చేతికి వస్తాయో తెలియదు. అధికారం ఎవరి చేతికి వచ్చినా రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న సానుకూల దృక్పథం భవిష్యత్తులో మరింత ఆశాజనకంగా మారే అవకాశం లేకపోలేదు. పక్కనే గనక ఇప్పుడు లాటిన్ అమెరికాలో క్యూబా ఒక్కటే కాదు, అమెరికా ఒక రకంగా లాటిన్ అమెరికా దేశాలకు సంకేతం ఇస్తోంది. గతంలో ఏం జరిగినా కూడా ఇప్పుడు మనం సయోధ్యగా ఉందాము, దక్షిణ అమెరికాలో ఉన్న దేశాలు కానీ సెంట్రల్ అమెరికా దేశాలు కానీ మనందరం కూడా మీ అందరి ఆర్థిక ప్రగతికి మేము ఊతం ఇస్తాము, కాబట్టి మీరు బలపడినట్టయితే మనందరికీ మంచిదని చెప్పి ఒక సంకేతం ఇస్తుంది. కానీ అమెరికాకి ఏంటంటే ఒక అగ్రరాజ్యంగా ఒక పెద్దన్నగా అమెరికాకి విశ్వసనీయత, అమెరికాకు నైతిక బలం పెరుగుతాయి. ఒబామా పర్యటనతో ఇరు దేశాల మధ్య ఉన్న అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని కూడా అప్పుడే చెప్పలేం. రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలను నెలకొల్పుతూ కుదుర్చుకున్న ఒప్పందం ప్రస్తుతానికి అమలవుతోంది. గ్వాంటనామోబేను తిరిగిచ్చేయాలని కూడా క్యూబా కోరుతోంది. దశాబ్దాల వైరం తర్వాత రెండు దేశాలు కలిసినప్పుడు కాస్త మెతక వైఖరులు ప్రదర్శించవచ్చు. అది ఆ రెండు దేశాలకు ప్రయోజనకరంగానే ఉంటుంది. అయితే అమెరికా సహజ నైజం ప్రపంచానికి తెలియంది కాదు. క్యూబా కూడా అమెరికాకు దగ్గరవుతున్నా వాళ్ల అనుమానాలు వాళ్లకున్నాయి. అందుకే తమ దేశం వచ్చి ప్రజాస్వామ్యంపై లెక్చర్లు ఇవ్వొద్దంటూ ఒబామాకు ముందే షరతు పెట్టింది క్యూబా. ప్రస్తుతానికైతే పరస్పర ప్రయోజనాలు, ఆర్థిక అవసరాల కోసం ఓ అడుగు ముందుకు వేశారు. అది రెండు దేశాల బంధాన్ని ఎటువైపు తీసుకెళ్తుంది అన్నది చూడాలి. ఇదివాల్ స్టోరీ బోర్డ్ మరంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.